మంచి వార్తలు కనపడ్డాయండి రైతులకు సంబంధించి. అందులో ఒకటేమో రైతుల పొలం దగ్గరికి లేదంటే ఇంటి దగ్గరికి డైరెక్ట్గా వచ్చే రైస్ మిల్లు. మీరు విన్నది నిజమే, డైరెక్ట్గా రైస్ మిల్లే వస్తుంది, అంటే మొబైల్ రైస్ మిల్. అదే ఎంచక్క వడ్లని మరపట్టేసి బియ్యం ఇచ్చేసి వెళ్ళింది. మళ్ళీ ఇందులో కూడా ఎలాగా వడ్లుంటాయి కదా, మధ్యలో పాలిషింగ్ చేయటం కావచ్చు, అంతిమంగా ఫైనల్ ప్రోడక్ట్ అనేది వచ్చింది రైస్. మధ్యలో తౌడు వేరవుతుంది, పొట్టు వేరైద్ది, అండ్ మధ్యలో పాలిషింగ్ పెడతారు, హ్యాపీగా ఫైనల్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. భలే ఉంది, ఏంటి లెక్క అండ్ ఏంటి కథ అన్నప్పుడు ఖచ్చితంగా మీకు అందించాలని వచ్చాను నేను కూడా. మంచిర్యాల జిల్లా, ఇది తెలంగాణలో ఉంటుంది, మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం చెందినటువంటి పార్వతి లచ్చయ్య, ఇతను మొబైల్ రైస్ మిల్ గురించి యూట్యూబ్లో ఎక్కడో వీడియోలు చూశాడు. అది మన రెండు తెలుగు రాష్ట్రాలు అయితే అందుబాటులో అయితే లేదు. దాంతో అతను ఏం చేశాడు, అసలు టెక్నాలజీ ఎక్కడ ఏంటని చూస్తూ ఉంటే నార్త్ ఇండియా అని తెలిసింది. ఆ కంపెనీ వాళ్ళతో అప్రోచ్ అయ్యాడు, వెళ్ళి 10 రోజులు ట్రైనింగ్ కూడా అయ్యాడు. ఈ మొబైల్ రైస్ మిల్లులో వడ్లని ఎలా మరపట్టాలి, ఏంటి ఆపరేటింగ్ సిస్టమ్, ఎలా మొత్తం తెలుసుకున్న తర్వాత ఇక తెలంగాణకి తీసుకొద్దాం అనుకున్నాడు. అది 5,50,000 మెషినరీ కాస్ట్, తీసుకురావడానికి ఇంకో 55,000, మొత్తం 6,00,000 అయింది. సో తీసుకువచ్చాడు, మరి మర అన్నది స్టార్ట్ అవ్వాలి కదా మిల్ అన్నది. సో తెలిసిన వాళ్ళకి స్టార్ట్ చేశాడు. అది చూసి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చాలాసార్లు సంతోషం వ్యక్తం చేశారు. మరి అది ఎంత పవర్తో వర్క్ చేస్తూ ఉంది, గంటకి ఎంత ఆయిల్ కన్జ్యూమ్ చేస్తూ ఉంది, అండ్ దేని మీద బేసిస్ అనేది పనిచేస్తూ ఉంది, ఎన్ని క్వింటాల బియ్యం మరపడుతుంది, ఎన్ని క్వింటాల వడ్లు మరపడతా ఉంది, ఏంటి ఈ లెక్కలు ఇప్పుడు నేను మీకు అందించబోతాను సింపుల్గా. ఇది మొబైల్ రైస్ మిల్లు వచ్చేటప్పటికి ట్రాక్టర్ని బేస్ చేసుకుని ఈ మిల్ అనేది పనిచేస్తుంది. 55 హార్స్ పవర్ ట్రాక్టర్ ఇంజిన్ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకుని ఇదంతా నడిచింది. 55 హార్స్ పవర్ హెచ్పి సామర్థ్యం ఉన్నటువంటి ట్రాక్టర్తో బేస్ చేసుకుని ఇది రన్ అవుతుంది. తర్వాత గంటకి 5 లీటర్లు దాదాపు డీజిల్ అనేది ఇక్కడ కన్జ్యూమ్ అన్నది అవుతుంది. గంటకి 5 లీటర్ల డీజిల్. మరి గంటకి ఎన్ని క్వింటాలు ఇక్కడ మరపడతారు అన్నప్పుడు వాళ్ళు చెప్తున్నది 8 నుంచి 10 క్వింటాల బియ్యం దాదాపు వస్తుంది అన్నారు. 8 నుంచి 10 క్వింటాల బియ్యం రావటం అంటే ఎక్స్ట్రాడినరీ వేలో అన్నట్టు ఇక్కడ మరయటం. ఓకే, తర్వాత ఇతను క్వింటాల్కి ఎంత తీసుకుంటున్నాడు, ఇది అన్నిటికన్నా చాలా బెస్ట్ అండి. క్వింటాల్కి ఇతను తీసుకుంటున్నది మరవేయటానికి కేవలం 300 రూపాయలే. మిల్లు దగ్గరికి వెళ్లాల్సిన అవసరంలా, ట్రాక్టరో లారీయో ఎద్దుల బండి అవసరంలా, మన ఇంటి దగ్గర నుంచో మన పొలం దగ్గర నుంచో ఇక మిల్లు దాకా వెళ్ళాలంటే మధ్యలో ట్రాన్స్పోర్ట్ ఖర్చు, వర్షాలు పడి, ఎండలు, ఇన్ని తలనొప్పులు అవసరంలా. మనం చూసాం ఈ మిర్యాల కూడా దగ్గర ఉన్న మిల్లులకి ఎన్ని క్యూలు కట్టున్నాయో, ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. సో సింపుల్గా మ్యాటర్ ఏంటి ఈ మొబైల్ రైస్ మిల్ గురించి అన్నప్పుడు, ఆ మిషన్ కాస్టు 5,50,000, దాన్ని తెచ్చుకోవడానికి అతనికి అయింది 55,000, మొత్తం 6,00,000 అయింది. ఆ రైతు పేరు పార్వతి లచ్చయ్య, మొబైల్ రైస్ మిల్ టెక్నాలజీ గురించి తెలుసుకున్నాడు, కంపెనీ వాళ్ళతో ఎప్పుడు వచ్చాడు, 10 రోజులు అక్కడ ట్రైనింగ్ చేయడు, ఆ తర్వాత మిషన్ తీసుకొచ్చాడు, ట్రాక్టర్ని బేస్ చేసుకుని ఆ మిషన్ రన్ చేయడం మొదలుపెట్టాడు. ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. రైతుల్లో చాలా మంది ఇటువంటివి తీసుకురావటానికి నెమ్మదిగా ఒక యూనియన్స్ లాగా ఫామ్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా ఈరోజు రైతులు రైస్ మిల్లర్ల దగ్గర క్యూ కట్టాల్సిన అవసరం లేకుండా, పడిగాపులు కావాల్సిన అవసరం లేకుండా, తమ పంట పొలంలోనే వడ్లని ఉంచుకుంటే చాలు, డైరెక్ట్గా రైస్ మిల్ ఆడకే వచ్చి వడ్లని మరేసి ఎంచక తౌడిచ్చిద్ది, వరి పట్టిచ్చిద్ది, దానికి తోడు మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికేమో రైస్ ఇస్తుంది. ఇంతకు మించి ఇంకేం కావాలండి బాబు, రైతు తన పంటని డైరెక్ట్గా బియ్యం రూపంలోనే తన పొలంలోనే బ్రహ్మాండంగా అమ్ముకోవచ్చు. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది మొబైల్ రైస్ మిల్. పంట దగ్గరకే రైస్ మిల్ వస్తుంది, మీకు వడ్లు ఆడించేసి బియ్యం అన్నది ఇచ్చేస్తుంది, క్వింటాల్కి కేవలం 300 రూపాయలే. రానున్న రోజులు ఇది ఇంకా తగ్గవచ్చు. సో చాలా హ్యాపీగా ఉంది. ఈ మొబైల్ రైస్ మిల్ గురించి మీరు కూడా డీటెయిల్గా మన గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు కావాల్సిన అప్డేట్స్ ఇంకా డీటెయిల్గా కూడా వస్తాయి.